రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది దసరా నాటికి రైతు వేదికలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పనులు ఊపందుకున్నాయి రంగారెడ్డి జిల్లాలో తొలి రైతు వేదిక నిర్మాణం పూర్తయింది వినూత్నంగా గ్యాల్ వాల్యూమ్ స్టీల్ తో దీన్ని నిర్మించారు అన్నదాతలను సంఘటితం చేసి సాగు విధానాలపై సమిష్ణ నిర్ణయాలు తీసుకునేందుకు రైతు వేదికల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది వ్యవసాయ శాఖ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న ఈ నిర్మాణాలను ప్రతి ఐదు ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున చేపడుతున్నారు రైతు వేదికల నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా సరవేగంగా సాగుతున్నాయి ముప్పై రెండు జిల్లాల్లో మొత్తం రెండు వేల ఆరు వందల నాలుగు నిర్మాణాలు చేపడుతుండగా వీటిలో రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేదికలకు భూసేకరణ పూర్తయింది దసరా నాటికి అన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు జిల్లా కలెక్టర్లు నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు దీంతో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం క్లస్టర్ పరిధిలోని సిరిగిరిపురంలో తొలి రైతు వేదిక నిర్మాణం పూర్తయింది అర ఎకరం విస్తీర్ణంలో నెల వ్యవధిలోనే ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు ఇరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో రెండు ఆరు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ వేదిక నిర్మాణం జరిగింది విశాల సమావేశ మందిరం చక్కటి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేశారు వ్యవసాయ విస్తరణ అధికారి గది రైతుబంధు సమితి సమన్వయకర్తకు మరో గది సహా బయట మరుగుదొడ్లను నిర్మించారు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణాలను యూబీసీ యూనిక్ బిల్డింగ్ కాన్సెప్ట్ సంస్థకు అప్పగించారు కోల్డ్ ఫామ్డ్ స్టీల్ స్ట్రక్చర్ తో కార్పొరేట్ హంగులతో ఈ వేదికను ముస్తాబు చేశారు అత్యంత పటిష్టంగా నిర్మించిన ఈ భవనానికి ఎలాంటి పగుళ్లు ఏర్పడే అవకాశం లేదు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలి వీచిన నిర్మాణం చెక్కు చెదరదని యూబీసీ సంస్థ చెబుతోంది మంత్రి సబితారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పర్యవేక్షణలో అతి స్వల్పకాలంలో రైతు వేదిక నిర్మించారు తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ వేదికను త్వరలో మంత్రులు నిరంజన్ రెడ్డి సబితారెడ్డి ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ ఇరవై ఐదు రోజులలోనే ఇది పూర్తి చేయడం జరిగింది ఇది కొత్త టెక్నాలజీ న్యూజిలాండ్ టెక్నాలజీతో పూర్తి చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల నాలుగు రైతు వేదికలు నిర్మిస్తుంటే అందులో రంగారెడ్డి జిల్లాలో ఈ మైలిసమే మొదటిగా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ పూర్తి చేయబడ్డది దీని అంచనా ట్వంటీ టూ ల్యాక్స్ ప్రారంభోత్సవం కూడా ఈ వీక్లో జరుగుతుంది సో ఇది ఏదంటే రైతు వేదికలు అనేది మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక ఇది నిరంతర పర్యవేక్షణ జరుగుతున్నది ఎనభై మూడు రైతు వేదికలు ఉన్నాయి రంగారెడ్డిలో అన్ని స్పీడ్గా జరుగుతు అన్ని జరుగుతున్నాయి కలెక్టర్ ఆదేశానుసారము సెప్టెంబర్ ముప్పై తారీఖు అన్ని పూర్తి చేయడం జరుగుతుంది మహేశ్వరం క్లస్టర్ మొట్టమొదటిగా మనకు తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ గా నిర్మిస్తున్నారు ఈ రైతు వేదిక ప్రతి రైతులకు కూడా ఒక చైతన్యానికి దారి తీస్తుంది ఏ సమస్య వచ్చినా కూడా కుసన్ డిస్కషన్ చేసి సాల్వ్ చేసుకోవడానికి మంచి అవకాశము కరోనా నేపథ్యంలో కూలీల కొరత ఇవన్నీ ఇబ్బందులు ఉన్నా కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ లను ధరిస్తూ మనం ప్రతి ఒక్కరిని ముఖ్యంగా మన జిల్లా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్మాణ పనులను ప్రతి రోజు పరిశీలించుకుంటూ వాళ్ళని అడగడుగునా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూ ఈ నిర్మాణ పనులు చేపిస్తున్నారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది మొత్తం కూడా కోల్డ్ ఫామ్డ్ స్టీల్ లైట్ గేజ్ స్టీల్ స్ట్రక్చర్ తోటి మొత్తం అంతా కూడా ఫ్రేమ్ స్ట్రక్చర్ తయారు చేసి దాని లోపల కాంక్రీట్ని ఇన్ఫిల్ చేస్తాయి ఈ పర్టికులర్ స్టీల్ ఏదంటే ఇట్స్ గ్యాల్ వాల్యూమ్ అనేటువంటి మెటల్ తీసుకొని బేస్ మెటల్కి దానిపైన గ్యాల్ జింకు అల్యూమినియం కోటింగ్ వేసి దాన్ని యాంటీ రస్ట్ ప్రూఫ్ కింద తయారు చేస్తారు ఈ స్టీల్ని ఇట్స్ అ వెరీ పాపులర్ టెక్నాలజీ ఇన్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అండ్ అమెరికా లాంటి దేశాల్లో ఇది చాలా పాపులర్ అయింది ఈ మధ్య దాన్ని ఇండియాకి మేము మొట్టమొదటిసారిగా తీసుకొని వస్తున్నాము ఇదే టెక్నాలజీని హౌసింగ్ కి అఫోర్డబుల్ హౌసింగ్ ఇలాంటి వాటి అన్నిటికి కూడా వాడొచ్చు చాలా రాపిడ్ గా కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం ఇది రైతు వేదిక అనేది చాలా గొప్ప గొప్ప విషయం ఇది అది మొట్టమొదటగా మా గ్రామ పంచాయతీలో స్టార్ట్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము ఇంతకు ముందు మహేశ్వర మండలంలో వేరే ప్లేస్ ఉండే అది కొద్దిగా క్యాన్సిల్ అయిన వల్ల మా రెవెన్యూలో ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నికలు చేసుకోవడం జరిగింది గత నెల రోజులుగా డే వన్ నుంచి మేము ఇక్కడే వర్కులు చూసుకుంటున్నాం మేము దాదాపుగా రైతు వేదిక వల్ల రైతులకు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ముందు ముందు ఆశిస్తున్నాం మేము విధంగా ప్రభుత్వానికి ఈ తరహా రైతు వేదికలను మహేశ్వరంతో పాటు కామారెడ్డిలో మాత్రమే ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు పూర్తయిన వెంటనే సంబరాల నడుమ ప్రారంభాలు చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది